విజయవాడ అంటేనే గుర్తొచ్చేది కృష్ణమ్మ. ఆ కృష్ణమ్మ ఒడిలో ఏర్పడిందే భవానీ ద్వీపం. ఇది విజయవాడ నగరానికి అతిపెద్ద టూరిజం అట్రాక్షన్. విజయవాడ చరిత్ర, సంస్కృతి, కళా వైభోగంపై ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన లేజర్ షో ఇప్పుడు అదుర్సనిపిస్తోంది. భవానీ ద్వీపంలోని లేజర్ షో చూసేందుకు క్యూ కడుతున్నారు టూరిస్టులు. భవానీ ద్వీపం కొత్త అందాలతో మెరిసిపోతోంది. మల్టీమీడియా లేజర్ షో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రాత్రి వేళ్లలో లేజర్ షోలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విజయవాడ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఏపీ చరిత్రను తెలియజేస్తూ ప్రదర్శిస్తున్న లేజర్ షో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. గోదావరి కృష్ణ పుష్కరాలప్పుడు ఏర్పాటు చేసిన లేజర్ షోకి భిన్నంగా మల్టీమీడియా లేజర్ షో ఉంది. భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో లేజర్ షో ఏర్పాటు చేశారు. మ్యూజికల్ ఫౌంటైన్ నగరవాసులను కనువిందు చేస్తోంది. సాధారణంగా లేజర్ షో భూమికి కొంత భాగంలో గాలిలో ఉంటుంది. భవానీ ద్వీపంలోని మల్టీమీడియా లేజర్ షో మాత్రం నీటిపై ఉంటుంది. ఈ విధమైన లేజర్ షోలు దేశంలోనే అతి తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్లోని స్వామినారాయణ్ అక్షరధామ ఆలయాల్లో మాత్రమే ఉన్నాయని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. సందర్శకులు తిలకించేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. 16 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు సాయంత్రం సరదాగా ద్వీపానికి వచ్చి లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. షో చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మేము విజయవాడకి విజిటింగ్ కోసం వచ్చాము, అనుకోకుండా ఈ షో చూసాము, బాగా చాలా ఎంజాయ్ చేసాము. రియల్లీ హ్యాపీ. వాళ్ళు చెప్పే విజయవాడ గురించి హిస్టరీ అంతా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేజర్ షో చాలా బాగుంది. విజయవాడ గురించి చాలా బాగా వివరించారు. విజయవాడ ఏ విధంగా పుట్టింది, ఎట్లా చేశారు అనేది బాగా వివరంగా చెప్పారు. అట్లాగే మన తెలుగు పాట మా తెలుగు తల్లి మల్లెపూదండ అనేది లేజర్ షోలో చాలా అందంగా చాలా నీట్గా చూపించారు. మేము ఇక్కడ టూరింగ్ అని వచ్చాము, టూర్ ప్లేస్ అని విజయవాడ దగ్గరకు వచ్చాము. విజయవాడలో ఇది లేజర్ లైట్ అంటే ఏదో అనుకున్నాను, నాకు తెలియదు ఫస్ట్ టైం వచ్చాను. ఇలాగే కూర్చోవాలనిపించింది, చాలా బాగుంది, అసలు ఫెంటాస్టిక్. విజయవాడని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ లేజర్ షో అందరినీ ఆకట్టుకుంటూ సక్సెస్ అయింది.